ఉప్పు పప్పు నూనె నెయ్యి చివరికి నీరు కూడా ఏది పట్టుకున్నా కల్తీయే. మన కళ్లను మాయ చేసేస్తున్నారు కల్తీ కేటుగాళ్ళు. మనకు తెలియకుండానే జేబులు గుళ్ళ చేస్తున్నారు దోపిడీ దొంగలు. మన మీద దాడి చేసో ఇంటికి కన్నం వేసో దోచుకుంటుంటే వీళ్లు మనల్ని టచ్ చేయకుండానే పర్సు ఖాళీ చేసేస్తున్నారు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. సరుకులు కొందామని మార్కెట్లోకి వెళ్తాం, అన్ని చెక్ చేసి బ్రాండెడ్ ప్రొడక్టా కాదా అని చెక్ చేసి మరీ సరుకులు తెచ్చుకుంటాం. తీరా ఇంటికొచ్చి చూస్తే కానీ అసలు విషయం తెలీదు. సరుకులు వాడిన తర్వాత కానీ నాణ్యతలోని డాలతనం బయటపడదు. అసలుకి ఏమాత్రం తీసుకునే విధంగా నకిలీలు పుట్టుకొస్తున్నాయి. అసలు కన్నా నకిలీవే దగదగా మెరిసిపోతూ వినియోగదారులను వాల్తో కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, నేనుతో కొందరు వ్యాపారులు కల్తీనే రాజమార్గంగా ఎంచుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేస్తున్నారు. కల్తీ కేటుగాళ్లు అధికంగా నగరాల్లోనే పంజా విసురుతున్నారు. జంట నగరాల్లో గత 4 నెలల్లో ఇలాంటి కేసులు రెట్టింపవడమే అందుకు ఉదాహరణ. ఇటీవలే కర్నూలు జిల్లా గార్కేపురంలోనూ భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. కల్తీ కేటుగాళ్లంతా అంతర్రాష్ట్ర ముఠాలుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటీవలే కల్తీ కేసులో పట్టుబడిన వాళ్లు ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారే ఉన్నారు. కల్తీ ఉత్పత్తులపై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ఇక్కడికి మకాం మారుస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని బేగం బజార్, అజ్జల్ గంజల్లో ఉండే హోల్సేల్ వ్యాపారులకు కల్తీ సరుకును సరఫరా చేయడానికి వీలుగా పాత బస్తీని అడ్డాగా చేసుకుంటున్నారు. జనసంచారం తక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లో అధిక ధరకు ఇళ్లను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు కేటుగాళ్లు. కల్తీ వస్తువులు తయారు చేసే కేంద్రాలను చూస్తే ఎవరికైనా ఒళ్లు గగ్గురు పడవలసిందే. కోడి మాంసం వ్యర్థాలు, జంతు కళేబరాల కొవ్వును కరిగించి ఆయిల్ నెయ్యి తయారు చేస్తున్నారు. కుళ్లుపోయిన బంగాళాదుంపలు, ఇతర కెమికల్స్ తో అల్లంబెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారు. గోడలకు తలుపులకు వేసే రంగులను కలిపి మసాలాలని తయారు చేస్తున్నారు. బెల్లం పానకం కలిపి తేనెను కూడా కల్తీ చేస్తున్నారు. త్వరగా పక్వానికి రావడానికి కాయల్ని కార్బేట్లో ముంచుతున్నారు. గేదెలు ఆవులు అధికంగా పాలివ్వడానికి యాక్సిటోనిస్ అనే డ్రగ్ను కూడా ఇస్తున్నారు. ఈ డ్రగ్ ఇచ్చిన జంతువుల పాలు కొంచెం గోధుమ రంగులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆఖరికి డ్రగ్స్ కూడా కల్తీ చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కల్తీ కేసుల్లో 4 కేసులు నమోదయ్యాయి. 28 మందిని అరెస్ట్ చేశారు. కల్తీ కేటుగాళ్లను పోలీసులు పట్టుకున్నా వారికి శిక్ష పట్టడానికి తగిన చట్టాలు లేవు. అరెస్ట్ చేసిన 14 రోజుల్లోనే నిందితులకు బెయిల్ మంజూరవుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన కల్తీ మసాలా వ్యాపారి రాజేంద్ర గుప్తాను పోలీసులు అరెస్ట్ చేసిన వారంలోనే బయటకు వచ్చాడు. కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు, జిహెచ్ఎంసీ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీ అయిన పదార్థాలని తింటే నాడీ వ్యవస్థ క్షీణించటం, జీర్ణాశయం దెబ్బతినటం, జుట్టు రాలటం, పక్షవాతం వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీపై ఒకే రకమైన కఠిన చట్టం తీసుకురావాలి.